అయిపోయింది. హుజూరాబాద్ ముచ్చట ఒడిచినట్టేగా. 6 నెలల రంజు మీద నడిచిన రాజకీయం కార్ పాల్టీ కొట్టుడుతోటి శుభం కరెట్ పడ్డది. గులాబీ పాటోలు గిట్ల గెలిస్తేనా నిన్ని అలా 33 జిల్లాలల్లో 119 నియోజకవర్గాలల్లో గెలిచినట్టు మళ్ళీ 5 ఏళ్ళు పార్టీ పవర్లు ఉంటదన్నట్టు సంబురాలు చేసుకుందరు. కానీ ప్రచారం చేసిన 6 డజన్ మంత్రులు 10 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరు. మరి 23,000 మెజార్టీతో గెలిచిన ఈటల సార్ ఇవాళ ఏం చేసిండో ఏం మాట్లాడిండో తెలుసుకోవాలి కదా. సర్కారు పార్టీ మీద గెలిచొచ్చిన ఈటల సార్ కు జమ్మికుంటలు ఇట్లా ఎలకని చెప్పిండ్రు అభిమానులు. తగ్గఫార్ పోటీలో 7వ పారు ఎమ్మెల్యే అయిందని భుజాల మీదకి ఎత్తుకున్నారు. అంబేద్కర్ సార్ బొమ్మకు దండేసి నివాళులర్పించినాక కార్యకర్తలు సన్మానం చేసిండ్రు ఈటల సార్ కు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంతమంది లీడర్లను గుంజినా పబ్లిక్ అంతా మా ఇంటే ఉన్నారని మళ్ళో పారి చెప్పిండు. దీపావళి రాష్ట్రంలో 4వ తారీఖు కానీ నిన్ననే దీపాలు చేసుకున్నారు. నిన్ననే దీపాలు పండుగ చేసుకున్నారు. ఏహే 6 మాటల మా సార్ బొమ్మతోటి మా కార్ గుర్తుతోటి గెలిచిండని గులాబీ పాటోళ్ళు ఎడ్డిచ్చారు కదా. ఏ కేసీఆర్ గారైతే నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు, నేను ఎత్తుకుంటే వాడు పెద్ద కనబడతాడు, నేను కింది తీస్తే వాడు కుర్చోడు అవుతాడని చెప్పి అహంకారపూరితంగా నన్ను గడ్డి పోసలుగా తీసేసిండో ఇవాళ అర్థమైంది ఎవరి గుర్తు మీద ఎవరు గెలిచిండు. ఇవాళ సిగ్గుపడాల వాళ్ళు. పార్టీ మారినా గుర్తు మారినా చేసిన డెవలప్మెంట్ గెలిపించింది అంటున్నట్టు మళ్ళా అసెంబ్లీకి రానియొద్దని మస్తు కుట్రలు చేసిండ్రట. కుట్రదాడు ఎప్పుడు కూడా కుట్రలనే నాశనం అయిపోతాడు, మంచి జరగదు. ఈటెల సార్ను గెలిపిస్తానికి ఫస్ట్కెళ్లి తనలైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సారు మల్లోపారి గవర్నమెంట్ ను జో పిడిచిపెట్టిండు. ధర్మం ఎక్కడున్నది, న్యాయం ఎక్కడున్నదని చెప్పి ఈటెల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. తెలంగాణ రాజకీయాలలో మార్పులు రావడానికి ఈటెల రాజేందర్ గారి గెలుపు ఒక స్టార్టింగ్ పాయింట్. హుజరాబాద్ లో బీజేపీ ఫుల్ మెజార్టీతో గెలిచిందని 33 జిల్లాల్లో జోరుగా సంబరాలు చేసుకున్నారు పార్టీ కార్యకర్తలు. కానీ ఓడిన కారు పార్టీ వాళ్ళు ఒక్కలంటే ఒక్కలు సుత మాట్లాడలే ఇయ్యాల కూడా.